ప్రభు మీతో ముందుగాక మీ పునీత మత్తయ్య గారు రాసిన శుభవార్తలోని భాగము మీకు మహిమ గాక మత్త శుభవార్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచనము నుండి పంతొమ్మిదవ అధ్యాయము ఒకటో వచనం వరకు ఆ సమయమున పేతురు ఏసు వద్దకు వచ్చి ప్రభు నా సహోదరుడు నాకు ద్రోహము చేయుచుండా నేనెన్ని పర్యాయములు అతనిని క్షమింపవలను ఏడు పర్యాయములా అని అడిగాను అందుకు ఏసు ఏడు కాదు ఏడు డెబ్బది పర్యాయములు అని సమాధానమిచ్చాను పరలోక రాజ్యము ఇట్లున్నది ఒక రాజు తన సేవకుల నుండి లెక్కలు సరిచూచుకొన గోరెను ఆ రాజు లెక్కలు చూచుకొన ప్రారంభింపగానే కోట్ల వరహాల రుణస్థుడకడు అతని సముకు మనకు తీసుకుని రాబడెను వానికి రుణము చెల్లించే శక్తి లేనందున రాజు వాని భార్యను బిడ్డలను వానికి ఉన్నదంతయ్యను విక్రయించి ఆ రుణము తీర్పవలనని ఆజ్ఞాపించాను అప్పుడు ఆ సేవకుడు కాళ్ళపై పడి కొంత ఓపిక పట్టుము నీ రుణము అంతయు చెల్లింతును అని వేడుకొనెను ఆ రాజు వానిపై దయచూపి అతనిని విడిచిపెట్టెను వాని అప్పును కూడా క్షమించాను కానీ ఆ సేవకుడు వెలుపలకి వెళ్ళి తనకు కొన్ని రూకలు రుణపడి ఉన్న తన తోటి సేవకులలో ఒకరిని చూచి నీ అప్పు చెల్లింపుము అని గొంతు పట్టుకొనెను ఆ తోటి సేవకుడు అప్పుడు సాగిలపడి కొంచెం ఓపిక పట్టినా రుణమంతయు చెల్లింతును అని ప్రాధేయపడను అందులోకి వాడు అంగీకరింపక రుణ రుణము వరకు వాని చెరసాలలో వేయించెను ఇది చూచిన తోటి సేవకులు ఎంతో బాధపడి జరిగినది అంతయు తమ యజమానులకు ఎరిగించిరి అప్పుడు ఆ యజమానుడు వానిని పిలిపించి నీచుడా నీవు నన్ను ప్రార్థించుడిచే నీ రుణమంతయు క్షమించి తిని నేను నీ పట్ల దయ చూపినట్లు నీ తోటి సేవకునిపై నీవు దయ చూపవలదా అని మండిపడి బాకీనంతయు చెల్లించే వరకు వాని తలారులకు అప్పగించాను కనుక ఈ విధముగా మీలో ఒక్కొక్కడు తన సోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల పరలోకమందరి నా తండ్రియు మీ పట్ల అట్లే ప్రవర్తించును అని యేసు పలికెను తన ఉపదేశమును ముగించిన పిదప యేసు గల్లి వీడి యోర్దాను నదికి ఆవలి ఉన్న యోధయా ప్రాంతమును చేరెను ఇది క్రీస్తు క్రీస్తు వచన ద్వారా మన పాపములు క్షమింపబడిగా దేవుని ఎందు ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుని ప్రియబిడ్డలారా మీ అందరికీ దేవుని పవిత్ర నామమున శుభాకాంక్షలు పలుకుతూ ఈనాటి ఈ చిన్న వాక్య పరిచర్యకు మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను రోజున రెండు పట్టణాలను మనం చదువుకున్నాం మొదటి పట్టణము యహోషువా గ్రంథము నుండి రెండవ పఠనము మత్తయ్య శుభవార్త నుండి క్షమాధర్మములు బహుశా చాలాసార్లు ఈ యొక్క సువిశేష పఠన భాగమును ధ్యానించే ఉన్నాం దేవుని అందు ప్రియులారా కనుక ఈరోజు మన ధ్యానాంశము కొరకు ఈనాటి మొదటి పఠనాన్ని కొంచెం లోతుగా ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం దేవుని అందు ప్రియులారా బైబిల్ గ్రంథం ఉన్న వాళ్ళందరూ తెరవండి యహోశివ గ్రంథము మూడవ అధ్యాయము ఏడవ వచనం నుంచి పదకొండవ వచనం వరకు మరియు వచనం నుంచి పదిహేడవ వచనం వరకు దేవునియందు ప్రియులారా పదిహేడవ వచనం నుంచి పద్నాలుగో వచనం వరకు పదిహేడవ వచనం వరకు ఇక్కడ ఆ యొక్క పైన ఒక టైటిల్ ఉన్నది చూశారు ఏంటది యోర్దాను నదిని దాటుట నదిని దాటుటకు ముందు ఏం జరిగిందో అవన్నీ కూడా మనం చదువుతున్నాం నదిని ఎలా దాటుతున్నారో మనం చూస్తున్నాం దేవుని అంది ప్రిలార జాగ్రత్తగా ఆలకించండి ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వము నుండి దేవుడు వాగ్దానము చేసిన కనాను వాగ్దాన భూమికి వెళుతున్నటువంటి ఆ ప్రయాణములో మోషే అనే గొప్ప ప్ప నాయకుడి నాయకత్వం ముగిసింది ఆయన మరణించాడు ఆయన తరువాత దేవుని ప్రజలకు నాయకుడిగా ఎవరున్నారండి అంటే యహోషువా ఇంగ్లీషులో జాషువా అని కూడా పిలుస్తారు యహో గురించి ఆలోచించేటప్పుడు ఎవరండి ఈయన అని అనుకున్నప్పుడు ఈ మధ్యకాలంలో గడిచినటువంటి వారంలో మనం ఒక వాక్యం చదువుకున్నాం ఈయన గురించి ఏంటండి అంటే మోషే యావే శిబిరం దగ్గరికి వెళ్ళేవాడు అందరూ వారి వారి గుడారాల దగ్గర నిల్చొని ఉండేవారు తలలు వంచి మోకాళ్ళు వంచి ఆరాధించేవారు దేవుని మేఘము ఆ యొక్క గుడారముపై దిగి వచ్చేటిది అక్కడ దేవుడు మోషేతో మాట్లాడేవారు అదంతా అయిపోయిన తర్వాత మోషే ఆ యొక్క గుడారమును విడిచి తిరిగి వచ్చేసేవాడు అక్కడ ఒక ఆ మాట రాయబడింది కానీ నూగుకుమారుడైన అనే యవ్వనస్తుడు మాత్రము విడిచి వచ్చేటివాడు కాడు అక్కడే ఉండేటివాడు అంటూ ఒక వాక్యం రాయబడి ఉంది దేవుని ఎందు ప్రియులారా ఆ దేవుని మందిరాన్ని ఆ దేవుని సన్నిధిని మోసే సైతం ఆ మాటలు అయిపోయిన తరువాత ప్రార్థన అయిపోయిన తర్వాత దేవునినితో సంప్రదించిన తరువాత తిరిగి వచ్చేసేవాడు కానీ ఈ యవ్వనస్తుడంట ఈ యహోశివ అంట దేవుని ఎందు ప్రియులారా ఆ యుహోవా శిబిరమును దేవుని సాన్నిధ్యమును దేవుని పవిత్ర మందిరమును విడిచి వచ్చేటివాడు కాడు అక్కడే ఉండేటివాడు అతనే యహోశివ దేవుని ఎందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా యహోవా అంటే యహోశివాకు అంతటి ప్రేమ యహోశివ ఆ యావే సన్నిధిలో గడిపడివాడు అందుకేనేమో యావే ప్రభువు మోసే తర్వాత తన ప్రజలకు నాయకుడిగా ఈ యోహోషువాను ఎన్నుకున్నాడు నాయకుని చేశాడు దేవుని యందు ప్రియమైన సహోదరి ఈ సహోదరులారా వాట్ ఈస్ ద మెసేజ్ మన జీవితాలకు ప్రభువిస్తున్నటువంటి ఇస్తున్నటువంటి సందేశం ఏమిటి ఈ చిన్న సంఘటనలో అంటే ప్రభు ధనవంతులను ఎన్నుకోవడం లేదు ప్రభువు శక్తిమంతులను ఎన్నుకొనడం లేదు బలవంతులను ఎన్నుకొనడం లేదు గొప్పవారిని ఎన్నుకొనడం లేదు జ్ఞానవంతులను ఎన్నుకొనడం లేదు ఎవరిని ఎన్నుకుంటున్నాడు అంటే ఎవరైతే అతని సన్నిధిలో నిలుస్తారో ఎవరైతే అతని సన్నిధిలో తమ జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారో ఎవరైతే ఆ దేవునిపై ఆధారపడి జీవిస్తారో అట్టి వారిని దేవుడు ఎన్నుకుంటున్నాడు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా దేవుని ప్రిబిడ్డలారా అర్థమవుతుందా దేవుడు ఎందుకు మోసే తర్వాత యహోశివానే ఎన్నుకున్నాడు ఎందుకంటే ఈ యహోశివాని వాడు దేవుని సాన్నిధ్యమని విడిచి వెళ్ళేవాడు కాడంట యహోశివాని యవ్వనస్తుడు దేవుని సన్నిధిలో గడపడానికి ఎప్పుడు కూడా కుతూహలం పొందేవాడు ఉత్సాహంతో ఉండేవాడు ఆతురుతో ఉండేవాడు ఎదురు చూచేవాడు అందరూ ఆ పవిత్ర సన్నిధిని విడిచి వెళ్ళిన అతను మాత్రము విడిచి వెళ్ళేవాడు కాడు దేవుడు ఎన్నుకోవాలి అంటే ధనవంతులై ఉండాల్సిన అవసరం లేదు వాళ్ళు అవ్వాల్సిన అవసరం లేదు శక్తివంతులు అవ్వాల్సిన అవసరం లేదు బలవంతులు అవ్వాల్సిన అవసరం లేదు జ్ఞానవంతులు అవ్వాల్సిన అవసరం లేదు ఒక్కటి చాలు ఏంటట ఆ ప్రభునిపై ఆధారపడే వ్యక్తివి నీవైతే ఆ ప్రభు నిన్ను ఎన్నుకుంటున్నాడు నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుని అందు ప్రియమైన సహోదరి సహోదరులారా చక్కటి వాక్యాన్ని మనం ఇక్కడ నేర్చుకుందాం చూడండి కీర్తనల గ్రంథము కీర్తనలు ఇరవై ఏడు నాలుగో వచ్చిన నేను ప్రభువును ఒక్కవరము కోరుకుంటుని నాకు కావలసినది ఇది ఒక్కటియే నా జీవితకాలమంతయు ప్రభు మందిరమున వసింపవలననియు అతని దయను అనుభవముకు తెచ్చుకోవాలననియు దేవలమున అతని సలహాను అడుగు కొనవలననియు నా కోరిక ఒకే ఒక్క కోరిక అంట దేవుని అందు ప్రియులారా ఒకే ఒక్క కోరిక ఏంటా ఒక్క కోరిక నా జీవితం అంతా ప్రభుని సన్నిధిలో గడపాలని ఒకే ఒక్క కోరిక ఏంటండి అంటే ప్రభుని యొక్క సలహాను పొందుకోవాలని ఆ విధంగా నా జీవితాన్ని జీవించాలని అత్యర్థనాకారుడు కోరుకున్నాడంట ఆ విధముగా యహోశివ దేవుని సన్నిధిలో గడపడానికి దేవుని సలహాను పొందుకొనడానికి ఇష్టపడ్డాడు కనుక దేవుడు అతను ఎన్నుకున్నాడు మన జీవితాలలో దేవుని ఎందు ప్రియులారా ద టైమ్ స్పెండ్ ఆన్ అదర్ థింగ్స్ అదర్ ఇష్యూస్ ఆల్ వేస్ట్ ఆఫ్ టైం ఇతర విషయాల పట్ల ఇతర వ్యక్తుల పట్ల నీవు నేను వెచ్చించే సమయం మైండ్ ఇట్ మన జీవితంలో అది వ్యర్థమైపోయినట్లే దేవుని సన్నిధిలో నీవు సమయాన్ని వెచ్చించినప్పుడు తన ప్రజలకు సేవ చేయడానికి నువ్వు ఆ సమయాన్ని వెచ్చించినప్పుడు అది ఆ సమయాన్ని నువ్వు సద్వినియోగపరుచుకుంటున్నట్లు దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా యోహో శివ మనకు నేర్పుతున్నాడు ప్రభుని సన్నిధిలో గడపడానికి ప్రభునితో ముచ్చడించడానికి ప్రభునితో సంభాషించడానికి ప్రభునిని సంప్రదించడానికి మనం సిద్ధంగా ఉండాలి అంటూ ఈనాటి పఠనాల ద్వారా మొట్టమొదటి సందేశాన్ని ప్రభు మనకిస్తున్నారు దేవుని ఎందు ప్రియమైన సహోదరి సహోదరులారా అర్థమైందా రెండవ అంశంలోనికి మనం వెళ్ళినట్లయితే చూడండి వారి ప్రయాణములో నది అడ్డు వచ్చింది ఏమడ్డు వచ్చింది అందరు చెప్పాలి ఏమడ్డు వచ్చింది యోర్దాను నది అడ్డు వచ్చింది తర్వాత రోజుల్లో ఎరికా ఎరికో గోడలు అడ్డు వస్తాయి ఆ తర్వాత రోజుల్లో ఫిలిస్టీలు అడ్డు వస్తారు అమోరీలు అడ్డు వస్తారు అన్ని రకాల జాతుల ప్రజలు అడ్డంకిగా అడ్డుగోడగా నిలుస్తూ ఉన్నారు ప్రభు యోర్దాను నది అనే అడ్డును ఏ విధముగా తొలగిస్తూ ఉన్నారో చూద్దాం ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా వాక్యం చదివినట్లయితే యహోశివ గ్రంథము మూడవ అధ్యాయము పదియో వచనం వచనం చదువుతాను నేను చదువుతాను జాగ్రత్తగా అలకించండి యావే యహోశివాతో ఈ విధంగా అంటున్నాడు ఏమంటున్నాడంటే నేడు నిన్ను ఇజ్రాయేల్ ప్రజల ముందట గొప్పవాణిని చేసేదను నేను మోషేకు వలె నీకును తోడై ఉంటానని ఈ ప్రజలు తెలుసుకుందురు యోర్దాను గట్టును సమీపించినంతనే నీళ్ళలోనికి దిగి నిలబడిడని నిలబడుడని నిబంధన పెట్టిన మో యాజకులతో చెప్పుము అని పలికెను అప్పుడు యహో శివ ప్రజలందరిని పిలిచి అంటున్నాడు నా యొద్దకు రండు మీ దేవుడు ఆయన యావే మాటలు వినండి ఏంటంట సజీవ దేవుడు మీతో ఉన్నాడని తెలుసుకొనండి అతడు కణనీయులను హిత్తియులను హివ్వీయులను పెరిశీలను గర్గాశీలను అమోరీలను మీ మీద తప్పక వెళ్ళగొట్టిన గ్రహింపుడు పన్నెండవ చుడు ఇజ్రాయేల్ ప్రజల నుండి సర్వలోక సర్వలోకనాథుడగు యావే నిబంధన పెట్టి మెత్తుకుని యాజకులు నదిలో దిగని ఎగువ నుండి వచ్చి నీళ్లు దిగువ నుండి వేరయ్యి ఒక చోట ప్లవ నిల్చునని అని పలికెను అక్కడ దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా జాగ్రత్తగా ఆలకించండి ప్రభు అంటున్నారు ఇప్పుడు యహోషివా నీకు ఇజ్రాయేల్ ప్రజల మధ్యన మీ ప్రయాణములో ఒక అడ్డు పడింది కదా ఏంటి అడ్డు కూడా అడ్డేంటి యోర్దాను నది ఈ అడ్డును ఈ ఆటంకాన్ని ఎలా దాటగలం ఈ అడ్డును ఈ ఆటంకాన్ని ఎప్పుడు దాటగలం ఎలా దాటగలం అంతే కదా మీ ప్రశ్న దానికి సమాధానం చెప్తున్నాను దానికి సమాధానం చూపిస్తున్నాను ఏంటండి అంటే ఇదిగో నిబంధన పెట్టే ఒప్పందపు పేటిక ఉంది చూడండి దాన్ని ఎవరు మోస్తున్నారు దేవుని యాచకులు మోస్తున్నారు కదా ఆ దేవుని యాచకులు నిబంధన పెట్టిన మోసుకొని నీటిలోకి మొట్టమొదటి దిగాలి దిగగానే నీరంతా రెండు పాయలుగా చీలిపోతుంది నది అంటే ఎగువ నుంచి నీరు వస్తుంది దిగువకు వెళ్తుంది కదా ఎగువ నుంచి వచ్చే నీరంతా అక్కడ ఆగి కుప్పలాగా నిలుచు నిలుస్తుంది దిగువ నుంచి నీరంతా వెళ్ళిపోతుంది మీకు మధ్యలో రహదారి చేకూరుతుంది ఎండిన నేల నడవడానికి వీలుగా మీకు ఉంటుంది అని ప్రభు చెప్పడం జరిగింది దేవుని అంది ప్రియుల ఆ విధంగా ఇజ్రాయిలు ప్రజల యొక్క దేవుడి ఆజ్ఞానుసారము యాచకులు నిబంధన పెట్టికను పట్టుకొని యోర్దాన్ నదిలో దిగారు నడుస్తుంటే నీరు రెండు రెండు పాయలుగా చీలిపోతుంది వాళ్ళు మద్దికెళ్ళి నిల్చున్నారు మొత్తం రోడ్డంతా కూడా చివరి వరకు కూడా నీరు చీలిపోయింది అప్పుడు ప్రజలందరూ ప్రయాణమయ్యారు మరలా యాజకులు చిట్ట చివరిగా వాళ్ళు వెళ్ళగానే నీరు వచ్చి యధావిధిగా కలిసిపోయింది దేవుని అంది ప్రియమైన సహోదరి సహోదరులారా ఇక్కడ మనము నేర్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా దేవుడు ఈ ఒక్క అద్భుతాన్ని ఎందుకు చేస్తున్నాడు ఎందుకంటే తర్వాత రోజుల్లో కూడా మీ జీవితంలో నేను అనేక అద్భుతాలు చేయబోతున్నాను అని చెప్పడానికి ఈ అడ్డును ఎందుకు ప్రభు తొలగిస్తున్నారు అంటే రానున్న రోజుల్లో మీ జీవితాలలో ఎదురయ్యే అనేక అడ్డంకులను అడ్డుగోడలను నేను తొలగిస్తాను అని చెప్పడానికి యహోషి ఎందుకు అభయమిస్తున్నారు ఈ విషయంలో నేను నీకు తోడై ఉన్నాను కదా తర్వాత జీవితంలో కూడా తర్వాత జరిగే ప్రతి అంశంలో విషయంలో సందర్భంలో సమస్యలో నేను నీకు తోడుగా ఉంటాను నిరూపించడానికి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా వెన్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ వన్ మిరకల్ ఇట్ మీన్స్ దాట్ ద లాడ్ ఈస్ గోయింగ్ టు డూ సో మెనీ మిరకల్స్ ఒక అద్భుతం నువ్వు పొందుకున్నావు అంటే దేవుడు నీకు చెబుతున్నాడు తర్వాత జీవితంలో కూడా నేను నీకు తోడుగా ఉంటాను తర్వాత జీవితంలో కూడా నేను నా అద్భుతాల ద్వారా నీకు తోడుగా ఉంటాను ప్రభు చెప్తున్నారు దేవుని అందుకు ప్రియులారా నా జీవితంలో ఏదైనా సమస్య లేదంటే జ్వరం వచ్చినప్పుడు సిక్ అయినప్పుడు ఎలా ప్రార్థన చేస్తాను ఇదిగో చిన్నప్పుడు నాకు కడుపులో సమస్య వచ్చినప్పుడు ఆపరేషన్ చేయించావు నన్ను రక్షించావు నాకు బాగా తెలుసు తర్వాత సంవత్సరం చెవిన పోస్తే అక్కడ ఆపరేషన్ చేయించావు నన్ను రక్షించావు తర్వాత సంవత్సరంలో తీవ్రమైన జ్వరం వచ్చినప్పుడు నన్ను రక్షించావు నాకు గుర్తుంది ఇదిగో ఇప్పుడు సమస్య వచ్చింది అన్నిటిలో నన్ను కాపాడిన వాడివి ఇప్పుడు కాపాడవా అన్నిటిలో నాకు తోడుగా నిలిచిన వాడివి ఇప్పుడు తోడుగా నిలవవా అన్ని సమస్యలు నాకు సమాధానం చెప్పిన వాడివి పరిష్కారం ఇచ్చిన వాడివి ఈ నా సమస్యలో పరిష్కారం ఇవ్వవా ఇస్తావు నేను నమ్ముతున్నాను తండ్రి అని ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా జరిగి తీరుతుంది దేవుని అంది ప్రియులారా ఎవడైనా సరే నాకు డబ్బులు ఇవి నాకు డబ్బులు ఇవి నాకు ఎందుకు డబ్బులు ఇవ్వలేదు అని అడిగే వనుకో ఎందుకయ్యా ఇవ్వాలి గెట్ లాస్ట్ అంటాం అదే ఇదిగో ఒకనొక సమయంలో నాకు కష్టం వచ్చినప్పుడు మీరే ఆదుకున్నారు మరొక సమయంలో కష్టం వచ్చినప్పుడు మీరే ఆదుకున్నారు మొన్న మొన్న కష్టం వచ్చినప్పుడు మీరే ఆదుకున్నారు ఈ కష్టంలో కూడా మీరే ఆదుకుంటారని నమ్ముతున్నాను అంటే ఎలాంటి వాడైనా తప్పకుండా సహాయం చేస్తాడు దేవుని ఎందుకు ప్రియులారా ప్రభు ఈ అద్భుతము ద్వారా ప్రజలందరికీ చెప్తున్నారు నేను మోషేతో ఎలాగైతే మోషేకు తోడుగా నిలిచానో యుహోషివాకు కూడా తోడుగా నిలుస్తున్నాను అతని మాట వినండి అతనిని అనుసరించండి అతని నాయకత్వాన్ని అంగీకరించండి ప్రజలకు చెప్తున్నారు యోర్ధాన్నదే అని అడ్డంకిని ఏ విధంగా తొలగిస్తున్నానో రాబోతున్న రోజుల్లో వస్తున్న ప్రతి అడ్డుగోడను అడ్డంకులను నేను తొలగిస్తాను నమ్మండి విశ్వసించండి అంటున్నారు నీ జీవితంలో నా జీవితంలో అనేక మేళలు పొందుకుంటున్న మనం గుర్తించాలి తెలుసుకోవాలి ఈ అద్భుతం ద్వారా ప్రభు నాకేం చెప్తున్నారంటే భవిష్యత్తులో కూడా ప్రభు నన్ను చేయబిడవరు భవిష్యత్తులో కూడా ప్రభు నాకు తోడుగా ఉంటారు భవిష్యత్తు సమస్యలలో కూడా ప్రభు నాకు విజయాన్ని ఇస్తారు అన్నటువంటి విశ్వాసంతో నమ్మకంతో ముందుకు సాగాలి దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఇది రెండవ ధ్యానాంశం ఈశ్వవందనం ప్రైస్ లోట్ మూడవ ధ్యానాంశం దేవుని ఎందు ప్రియమైన సహోదరి సహోదరులారా వచనం చదువుకుందాం యహో గ్రంథము మూడవ అధ్యాయం పద్నాలుగవ వచనం యోహో ఆజ్ఞ ప్రకారము నది దాటుటకు ప్రజలు శిబిరముల నుండి బయలుదేరారు యాచకులు నిబంధనపు పెట్టెను ఎత్తుకొని ఎవరండి ఎవరు గట్టిగా చెప్పాలి యాజకులు దేవుని యొక్క సేవను చేసే యాజకులు నిబంధన పెట్టిన పట్టుకొని ముందు నడిచిరి పదిహేను పదహారు వచ్చిన వాళ్ళు చూడండి యోర్దాన నది కోతకాలమున పొంగి ప్రవహించును కోతకాలంలో మామూలుగా ఆ యొక్క నది చాలా ఎక్కువ ఉంటుందట ఉద్ధృత మన గోదావరి నదిలాగా ఈ రోజుల్లో తుఫాను వచ్చినప్పుడు నిబంధన మందసము మోయి వారు యోర్ధానులో దిగారు ఎవరైతే దాన్ని మోస్తున్నారో నిబంధన పెట్టికను ఆ మందసాన్ని వాళ్ళు మొట్టమొదటిగా నీటిలో దిగారంట వారి పాదములు నీళ్ళను అంటగని చూడండి వాళ్ళు వారి పాదములు నీరును అంటగని ఎగువ నుండి పారు నీళ్లు ఆగిపోయాయి ఓకే నీళ్లు ఒక రాశిగా ఏర్పడ్డాయంట ఒక రాశిగా కుప్పలాగా నీళ్ళని యొక్క కుప్పలాగా వేయగలవా మనం ప్రభు వేయగలరు నీళ్ళు కుప్పలాగా ఒక గోడలాగా నిల్చున్నాయంట దిగువ వైపు నీరంతా సముద్రంలో కలిసిపోతూ ఉంది ఇజ్రాయేల్ ప్రజలు ఎరుకో పట్టణంలో ఎదురుగా నదిని దాటిరి ఆ నదిని దాటగానే ఏమొచ్చింది ఎరుకో పట్టణం వచ్చింది దేవుని ఎందు ప్రియులారా నిబంధన మందసమును మోయి యాజకులు నది నడుమన నిల్చున్నారు ఎండిన నేలపై నిలవబడ్డారు ఇజ్రాయేల్ ప్రజలు ఆరిన నేలపై నదిని దాటిపోయిరి యశ్వవందనం లార్డ్ ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ ఎంత గొప్ప అద్భుతం దేవుని ఎందు ప్రియులారా మనందరికీ బహుశా ఎప్పుడు కూడా ఎర్ర సముద్రం మాత్రమే తెలిసేమో మోసే కర్రను కొట్ట కర్రతో కొట్టగా ఎర్ర సముద్రం రెండు పాయలుగా వెళ్ళింది కదా ఇది కూడా ఉంది దేవుని యందు ప్రియులారా ఇక్కడ యాజకులు ఎవరు వీళ్ళు యాజకులు దేవుని ప్రతినిధులు దేవుని తరపున నిలిచి నిలబడే వారు వారు వాళ్ళు ఏం మోస్తున్నారండి చెప్పండి ఏం మోస్తున్నారు నిబంధన మందసం ద టబర్ నకల్ ద టబర్ ది ఆర్క్ ఆఫ్ ది కామనెంట్ మోస్తున్నారు దేవుని అంది ప్రియర అందులో ఏముంది దేవుని సాన్నిధ్యం దేవుని ప్రత్యక్షత అనగా యాజకుల యొక్క ముఖ్యమైనటువంటి పని ఏంటండి అంటే దేవుని సాన్నిధ్యాన్ని మోసుకు వచ్చేవాళ్ళు దేవుని ప్రత్యక్షతను మన దగ్గరికి తీసుకొని వచ్చేవాళ్ళు దేవుని అంది ప్రియులారా ఎందుకు గురువులను ఇంటికి పిలుస్తాం ఎందుకు పిలుస్తాం గురువుల్ని సోపు రాయడానిక పొగడ్డానిక మూలం చెట్లు ఎక్కించడానిక వాళ్ళు వెళ్ళిపోయిందా తిట్టుకోవడానిక ఎందుకు యాజకులు దేవుని సాన్నిధ్యమును తీసుకొని వస్తారు మన దగ్గరికి యాజకులు దేవుని ప్రత్యక్షతను తీసుకుని వచ్చేవారు నది రెండు పాయలుగా వీడిపోయింది మధ్యలో పొడి నేల వచ్చింది దానికి కారణం ఇదిగో ఆ సమస్య తొలగిపోవడానికి కారణం ఎవరండి అంటే యాజకులు దేవుని సన్నిధిని తీసుకుని వచ్చారు కనుక దేవుని అందు ప్రియుల యాజకులు ముఖ్యం ఎందుకంటే దేవుని సాన్నిధ్యం మనం కలిగి ఉండాలి అంటే వీ నీడ్ ప్రీస్ట్ గురువులు మనకు కావాలి దేవుని ఎందు ప్రియమైన సహోదరి సహోదరులారా సిక్కిజములు అనుకుంటాను సిక్కు మతస్థులు అనుకుంటాను దేవుని ఎందుకు ప్రియులారా గురు పౌర్ణమి కొనియాడుతారు అవనా గురు పౌర్ణమి అంటే ఏంటి ఎవరో చెప్తుంటే మనని ఈ మధ్యలో వాళ్లకు గురువులే దైవాలతో సమానం అంట ప్రతి గురువును వారు దేవునితో పోలిస్తారంట దేవుని ఎందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఆ గురువులు దేవుని సాన్నిధ్యాన్ని తీసుకుని వస్తూ ఉన్నారు దేవుని యొక్క నిబంధన పేటిక మందస్థాన్ని తీసుకుని వస్తున్నారు అందులో ఏమున్నాయో తెలుసా అందులో ఆ ఆ మూడు ఉన్నాయి ఆ ఆహారం మన్నా అనే ఆహారం ఉంది ఆ అధికారం ఎవరి అధికారం అహరోను కర్ర అధికారానికి సూచన ఉంది మరొక ఆ ఆజ్ఞ పది ఆజ్ఞలు అందులో ఉన్నాయి దేవుని ఎందు ప్రియులారా ఆహారం అధికారం ఆజ్ఞలు అందులో ఉన్నాయి ఆహారాన్ని స్వీకరించండి దివ్య సత్ప్రసాదాన్ని అధికారానికి లోబడండి గురువుల యాజకుల దేవుడు ఇచ్చిన అధికారానికి ఆజ్ఞలను పాటించండి అని మూడు తిరగబడుతున్నామే తప్పు చేస్తున్నామేమో ఓకే దేవుడు ఇచ్చు నిత్య జీవాహారమును అయోగ్యంగా స్వీకరిస్తున్నా మరి స్వస్థత జరగాలి అద్భుతాలు జరగాలి దీవెనలు పొందాలి అంటే ఎలా జరుగుతుందమ్మా దేవుని యొక్క జీవాహారమును అయోగ్యంగా స్వీకరిస్తే దీవెనలు కలగావు స్వస్థత రాదు ప్రార్థనలు ఫలించావు అధికారానికి లోపడాలి ముందు వెనకాదలు కూడా దేవుని అధికారానికి లోబడుతున్నామా దేవుడు ఇచ్చిన అధికారానికి లోబడుతున్నామా దేవుని అంది ప్రియమైన సహోదరి సహోదరులారా ఆజ్ఞలు పాటిస్తున్నామా ఆహారం దేవుడు వసు జీవాహారం స్వీకరించాలి అధికారం దేవుని అధికారానికి రూపము ఆ గురువులు వారి అధికారానికి లోబడి జీవించాలి ఆజ్ఞలు దేవుని ఆజ్ఞలు పాటించాలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా అటువంటి శక్తి గురువులకు ప్రవక్తులకు దేవుని సేవకులకు ఇస్తూ ఉన్నారు గురువులు ఆ యాజకులు నిబంధన పేటికను పట్టుకొని యోర్ధన నది మధ్యలో నిల్చుంటే సమస్య తొలగిపోయింది మీరు నేను కూడా మన జీవితాలలో ఆ యొక్క దేవుని అధికారాన్ని స్వీకరిస్తే దేవుని అధికారానికి ప్రతినిధులుగా ఉన్నటువంటి గురువులను స్వీకరిస్తే వారి ఆజ్ఞలకు లోబడితే వాళ్ళు దేవుని సాన్నిధ్యమును మోసుకొని వస్తున్నారు దేవుని దీవెనలను మోసుకొని వస్తున్నారు దేవుని ఆశీర్వాదాలను మోసుకొని వస్తున్నారు మన కుటుంబంలో వచ్చే సమస్యలు తొలగిపోతాయి మన కుటుంబంలో వచ్చే సమస్యలకు కారణం బహుశా దేవుని అధికారానికి లోబడకపోవడం దేవుని ఆజ్ఞలు పాటించకపోవడం దేవుని వసక దివ్య జీవాహారం అయోగ్యంగా స్వీకరించడమేమో ఆత్మ పరిశీలన చేసుకోవాలి దేవుని అందు ప్రియులారా మరి గురువులకు ఎంత శక్తి ఉంది కదా ఈ గురువుల శక్తిని చూపిస్తూ ఒక చక్కటి కథ నాకు గుర్తొస్తుంది దేవుని అందు ప్రియులారా ఒక సంఘటన ఒకనొక ఊరిలో ఒక గొప్ప మునీశ్వరుడు ఉండేవాడు అంట గురువు యాజకుడు మునీశ్వరుడు తపస్సు చేసుకునేవాడు దివ్యశక్తులు కలిగినవాడు అతను ప్రయాణం అవుతూ ఉండగా ఆ దారి గుండ ఎప్పుడు ప్రయాణమైనా ఆ ఊరి పొలిమేరల్లో ఒక్క ఇల్లు ఉండేది వాళ్ళ ఇంటికి వెళ్ళి మంచినే అడిగేవాడు కాళ్ళు కడుక్కునేవాడు కొంచెం రెస్ట్ తీసుకుని వెళ్ళేవాడు వాళ్ళిద్దరూ అన్యోన్యమైనటువంటి భార్యాభర్తలు దంపతులు సంపన్నులు సిరిమంతులు శ్రీమంతులు అన్నీ ఉన్నాయి ఏ లోటు లేదు వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడల్లా రోజు ఉండడం బస చేయడం భోజనం చేయడం వస్తువు ఉండడం చేస్తుంటే ఒక రోజున మంచిగా భోజనం పెట్టిన తర్వాత ఈ యొక్క మునీశ్వరుడు దివ్య శక్తులకి మనిషి అడుగుతున్నాడట మీకేం కావాలి ఏదైనా కోరుకుంటే చెప్పండి తీరుస్తాను అన్నారట వాళ్ళిద్దరూ కూడా ఆ యొక్క గురువుగారి ముందు మోకరించి శాస్త్రాంగపడి ఒకే ఒక కోరిక అన్నీ ఉన్నాయి ఒక్కటి తక్కువ ఏంటి సంతాన ప్రాప్తి మాకు లేదయ్యా సంతాన భాగ్యం లేదు మాకు ఇస్తావా అని అడిగారు తప్పకుండా అంటూ వెంటనే మనవాడు ఆ యొక్క దీక్షలోనికి తపస్సులోనికి వెళ్ళి ఆ యొక్క దేవుని దగ్గరికి వెళ్ళాడు సరాసరి దేవుని దగ్గరికి వెళ్ళాడంట దేవుని దగ్గర మాట్లాడుతూ ఉన్నాడు దేవా ప్రభువా తండ్రి ఈ ప్రజలు ఈ దంపతులు ఎంతో మంచి వాళ్ళు వీళ్ళకి సంతాన భాగ్యం లేదు వీళ్ళకి సంతాన భాగ్యం కావాలి వాళ్ళ యొక్క పుస్తకం ఉంటుంది కదా మీ తలనాత రాసే పుస్తకం ఆ పుస్తకం తెలిసి చెప్పండి అన్నారట ఆ దేవుడు ఆ పుస్తకాన్ని తెరిస్తే పలానా పలానా భర్తకు పలానా పలానా భార్యకు నో సంతానం సంతాన భాగ్యం లేదు వాళ్ళు జీవితాంతం గొడ్రాళ్ళుగా జీవించాల్సిందే అని ఇక్కడ రాయబడి ఉంది అని దేవుడు చెప్పాడంట ఏది నేను చూస్తాను ఆగండి అని వెళ్ళి చూశాడు చూసుకో అన్నారు వారికి సంతాన భాగ్యము లేదు అది వారి తలరాత అని రాయబడి ఉంది మనవాడు వెనక్కి వచ్చేసాడు వచ్చేసి నేను దేవుణ్ణి అడిగానండి సారీ క్షమించాలి మీ తలరాతలో మీరు పుట్టినప్పుడే మీకు సంతాన భాగ్యం రాయలేదు కనుక మీకు సంతానం కలగదు అన్నాడు బాధపడ్డారు సరే మీ ఇష్టం మీ దే దేవుని పొందడానికి దండం పెట్టుకున్నారు ఆయన వెళ్ళిపోయారు ఆయన వెళ్ళిపోయిన మూడు నాలుగు సంవత్సరాల తర్వాత మరలా వచ్చేసరికి ఆశ్చర్యం వాళ్ళ చేతిలో ఒక బిడ్డ ఉన్నాడు అనుకున్నాడు వీళ్ళకి బిడ్డలు పుట్టే అవకాశం లేదు కనుక నేను చెప్పాను కనుక ఎవరో బిడ్డనో తెచ్చుకొని దత్త తీసుకున్నారేమో అనుకున్నారు మీరు దత్తత తీసుకున్నారా లేదు లేదు దత్తత తీసుకోలేదే మరి ఎక్కడ ది బిడ్డ మీకు మాకు కలిగాడు మాకే కలిగాడు దేవుడు మాకు ఇచ్చాడు అసాధ్యం అసంభవం మీకు బిడ్డలు కలగడం ఏంటి నేను మీ యొక్క పుస్తకం చూస్తే నేను మీ తలనాథం చదివితే నేను డై డైరెక్ట్గా దేవుడిని అడిగితే మీకు పిల్లలే కలగరు ఇది అసాధ్యం అసంభవం అంటే దేవుడు ఇచ్చాడండి అని అడిగారు ఎలా అసాధ్యం అంటే మీరు వెళ్ళిపోయిన ఒక ఆరు నెలలకి మీలాంటి ఒక గురువు వచ్చాడు మీలాంటి ఒక గురువు వచ్చాడు ఆయనకు కూడా చక్కగా భోజనం పెట్టాము వస్తులో ఏర్పాటు చేశాం అన్నీ చేశాము చిట్ట చివరినా అయ్యా మాకు సంతాన భాగ్యం లేదని అడిగితే అదంత భాగ్యం తప్పకుండా మీకు సంతానం గాక అంటూ మనస్ఫూర్తిగా వాళ్ళ రెండు చేతులు నా పైనేసి మా ఇద్దరిని దీవించాడు సంతాన ప్రాప్తి అన్నాడు అన్నాడంతే సంవత్సరం తిరిగేసరికి ఇదిగో నేను బిడ్డను పొందుకున్నాను అన్నాడు మన వాడికి కోపం వచ్చేసింది ఇది ఎలా సాధ్యమని మరలా తపస్సు చేసుకొని సరాసరి మోక్షానికి వెళ్ళిపోయాడు దేవునితో ఫైటింగ్ చేయడానికి ఎందుకని నేను అడిగాను నేను చూశాను నువ్వు లేదన్నావు నువ్వు కాదన్నావు నువ్వు కుదరదన్నావు తలరాతలో లేదన్నావు మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చావు ఎలాగిచ్చావు అంటే దేవుడు మాట వాళ్ళ తలరాత ప్రకారం వాళ్ళకు సంతానం లేదు నిజమే కానీ గురువులైన మీరు నా సేవకులైన మీరు తలరాతను సైతం మార్చగల శక్తి మీకుందని నువ్వు మర్చిపోయావు ఆయన మర్చిపోలేదు అంతే తలరాత సైతం మార్చగలే శక్తి నేను మీకు ఇవ్వలేదా ఆ విషయం నువ్వు మర్చిపోయావు ఆయన మంచి మనసుతో వాళ్ళని దీవించాడు వాళ్ళకు సంతానం కలిగింది తలరాత మారిపోయింది ఇప్పుడు చూసుకో అంటే అది సంతాన ప్రాప్తి ఉన్న దేవుని అంది ప్రియులారా ప్రియమైన సహోదరి సహోదరులారా ఇది కథగా ఉండొచ్చు ఇదే మాట బైబిల్ గ్రంథంలో కూడా మనం చూస్తున్నాం ఇర్మియా గ్రంథము ఒకట అధ్యాయము పదియవచనం ఈ విధంగా రాయబడింది ఈ దినము జాతుల మీద రాజ్యముల మీద నేను నీకు అధికారం మసగి తిని నీవు వాణిని పెల్లగించుటకు కోలద్రోయుటకు నాశనం చేయుటకు పడగొట్టుటకు పునర్నిర్మించుటకు నాటుటకు సమర్థుడవు అంటే అర్థం ఏంటి తన రాతను సైతం నువ్వు మార్చగలవు ఒకడు ఆశీర్వంతుడు కా ఒకడు అదృష్టవంతుడు కావచ్చు అతను దురవ దురదృష్టవంతుడుగా నువ్వు చేయగలవు ఒకడు సంపన్నుడు కావచ్చు వాడు నిరుపేదగా నువ్వు చేయగలవు ఒకడు గొప్పవాడు కావచ్చు వాడు ఎందుకు పనికిరాని వాడిగా నువ్వు చేయగలవు ఒకడు ఎందుకు కాడు కావచ్చు నీ మంచి మనసుతో నిండు హృదయంతో దీవిస్తే అతను గొప్పవాడు కూడా అవ్వగలడు అయ్యే శక్తి ఉంది ప్రభు అంటున్నారు మీరు ఈ లోకమున దేనినైతే బంధిస్తారో అది పరలోకములో కూడా బంధింపబడును మీరు ఈ లోకములో దేనినైతే విప్పుతారో అది పరలోకంలో కూడా విప్పు శాపాలు విప్పే అధికారం ఆశీర్వాదాలను వసే అధికారం సమస్యలను తొలగించే అధికారం దేవుడిస్తున్నాడు దేవుని అంది ప్రియులారా అదిగో ఆ గురువులు మందసాన్ని పట్టుకొని దేవుని సన్నిధిని తీసుకొని వెళ్తుండగా నీరు అనే సమస్య నది అనే సమస్య ప్రవాహం అనే సమస్య తొలగిపోతుంది మన జీవితాలలో కూడా ఆ యొక్క దైవ సేవకులను దైవ అధికారాన్ని దైవ సాన్నిధ్యాన్ని ప్రేమతో మంచి మనస్సుతో కపటత్వం లేకుండా ద్వంద్వ వైఖరి లేకుండా నిండు హృదయముతో స్వీకరించి దీవెనలు పొందుదాం ప్రియమైన సహోదరి సహోదరులారా రోజున మనం మూడు పాఠాలు నేర్చుకున్నాం మొట్టమొదటిగా దేవుని యొక్క సన్నిధిలో గడపడం నేర్చుకోవాలి దేవుడికి మనం ఎన్నుకునే పాత్రలమవుతాం దేవుని అందు ప్రియలారా ఒక అద్భుతం ఒక మేలు ఒక ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తున్నాడు అంటే నిన్ను ప్రేమిస్తున్నాడు నీ జీవితంలో సదానికి తోడుగా ఉంటాడు తర్వాత రోజుల్లో కూడా నిన్ను చేయబడవడు తర్వాత రోజుల్లో నీకు అనేక అద్భుతాలు చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు మూడవదిగా యాజకులు గురువులు దేవుని సాన్ని సన్నిధిని తీసుకువచ్చేవాళ్ళు యాజకులు గురువులు సమస్యలను పారద్రోలేవారు అట్టి వారిని ప్రేమతో స్వీకరించి గౌరవించి దేవుని దీవును పొందుకుందాం ప్రభు మన దీవింతురుగాక పితాపుత్ర పరిశుద్ధ నామమున